हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल माय रेसिपीज एंड व्लॉग्स विद माय लिटिल गर्ल। ఈరోజు నేను మా ఇంటికి వచ్చానండి. ఇవేంటో అందరికీ తెలుసు, బొబ్బర్లు అంటారు, అలసందలు అంటారు. నేను మీకు ఈ చెట్టును చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో వెనక వైపు వేశారండి. ఓకే, చెట్టును చూసేద్దాము. ఇదేనండి అలసందకాయ చెట్టు, చూడ్డానికి బీన్స్లా ఉంది కదా. దీన్ని మేము జామ్ చెట్టుకు అటాచ్ చేసామండి. ఇది తీగ జాతికి చెందిందండి. ఇదిగోండి చిన్న చిన్న జామకాయలు కనపడుతున్నాయి మీకు. ఓకే, చెట్టును చూసేద్దామా. ఇదిగోండి చూడ్డానికి ఇలా ఉంటుంది. ఇది ఫ్లవర్ అండి, అలసందకాయ ఫ్లవర్. చూడ్డానికి ఇవి తమలపాకులాగా ఉన్నాయి ఆకులు. ఇదిగోండి బుల్లి బుల్లి జామకాయలు. ఇదిగో ఇక్కడ రెండు ఉన్నాయి. పైన చెట్టును కూడా చూద్దాము. ఇదిగో ఇలా జామకాయ చెట్టుకు అటాచ్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక అలసందకాయ ఉంది. జామ చెట్టును కూడా ఒక్కసారి చూసేద్దాం మనం. అదిగోండి అక్కడక్కడ జామకాయలు కనపడుతున్నాయి కదా. మొత్తం ఇది వెనక వైపు అంతా కవర్ అయిపోయిందండి, చాలా పెద్దగా అయిపోయింది చెట్టు. చూసారా ఇది కరివేపాకు చెట్టు పక్కన. ఓకే, ఇక్కడ కింద చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా, అవి చిల్లీ ప్లాంట్స్ అండి. మనం రెడ్ చిల్లీ తెస్తాం కదండి కారం పట్టించడానికి, దాంట్లో మిగిలిపోయినవన్నీ వెనకాల వేసేసారు. ఇలా చెట్లు వచ్చేసాయి, చాలా వచ్చాయండి. ఇక్కడ వెనక వైపు చాలా మటుకు చిల్లీ ప్లాంట్సే ఉన్నాయి. ఇదిగోండి పెరిగాయి కొద్దిగా. చూసారా ఇక్కడ కింద మనీ ప్లాంట్ ఉంది. ఇదిగోండి కరివేపాకు చెట్టు. ఇది ఎందుకో గ్రో అవ్వట్లేదండి సరిగా, చాలా రోజులు అవుతుంది బట్ ఇంకా గ్రో అవ్వట్లేదు, ఎందుకో తెలీదు. బట్ ఆకులు మట్టుకు వస్తున్నాయండి. ఇదిగోండి నెక్స్ట్ చెట్టుకు వచ్చేసాం మనం. ఇది చిక్కుడుగాయ చెట్టు అండి, అదే సంక్రాంతికి వస్తాయి కదా, పెద్ద చిక్కుడు అంటారు వీటిని. ఇది వేసి 2 మంత్స్ అవుతుందండి. ఇది సంక్రాంతి అప్పుడు మాత్రమే వస్తాయి కాయలు. చూసారా పైకి బాగా అల్లుకుపోయింది, చూడడానికి చాలా బాగుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు తప్పనిసరిగా వీడియో కూడా పెడతాను. సన్లైట్కి ఇంకా అందంగా కనపడుతుంది. ఇప్పుడు ఇదేం చెట్టు అనుకుంటున్నారా, ఇది సొరకాయ చెట్టు అండి. ఇది మొన్న వేసాము అందుకని ఇంకా పెరగలేదు. ఇక్కడ కోతులు ఎక్కువగా ఉంటాయండి, దేన్ని పెరగనివ్వవు సరిగా. దీని ఆకు కొంచెం వెల్వెట్ క్లాత్ లాగా మెత్తగా ఉంటుందండి. ఇప్పుడు పక్కనే ఇంకో మొక్క కూడా పెట్టాము, అది కూడా చూద్దాం మనం. పక్కనే కనపడుతుంది కదండి, ఇది బీరకాయ చెట్టు. దీని ఆకులు దానిలాకు, ఆ దాని ఆకులు సేమ్ కనపడుతున్నా కానీ డిఫరెన్స్ ఉందండి. బీరకాయ ఆకులు కొద్దిగా గర్గర్గా ఉంటాయి. ఇది కూడా మొన్నే పెట్టాం మేము. చూసారా రాయి కట్టి పైకి తాడు కడతారండి, దీన్ని తాడును పట్టుకొని వెళ్ళిపోతాయి చెట్లు. ఇదిగోండి ఇక్కడ మామిడి మొక్క పెట్టాం మేము. పక్కన తోటకూర ప్లాంట్స్ కనపడుతున్నాయి మీకు. ఇక్కడ కరివేపాకు చిన్న మొలక వచ్చిందండి. తులసి చెట్టు ఉంది, అక్కడక్కడ తోటకూర చెట్లు కూడా కనపడుతున్నాయా మీకు. అదిగోండి అక్కడ కనపడుతుంది తోటకూర చెట్టు అండి. అండ్ బొప్పాయి కూడా వచ్చిందండి, చిన్న చిన్న మొలకలు వచ్చాయి.
ఇదిగోండి ఇది తులసి చెట్టు, ఇదిగోండి మీకు కావాల్సిన రామఫలం చెట్టు. ప్రస్తుతానికైతే కాయలు రాలేదండి. ఇది గోంగూర చెట్టు, బాగా పెరిగింది. ఇదిగోండి ఇవి తోటకూర చెట్లు. చూసారా అక్కడక్కడ తోటకూర చెట్లు కూడా ఉన్నాయి. మధ్య మధ్యలో మిర్చి ప్లాంట్స్ కూడా కనపడుతున్నాయి మీకు. ఇదిగోండి ఇదేనండి రామఫలం. మనీ ప్లాంట్ అండి, చాలా రోజులైంది వేసి. ఇది కనకాంబరం చెట్టు అండి, ప్రస్తుతానికైతే పువ్వులు రాలేదు. ఇదిగోండి అందమైన బటర్ఫ్లైస్ రెండు వచ్చాయి, వాటిని చూద్దాం. అదిగోండి కనపడుతున్నాయా, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.